యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఈ 22, 23, 24 ఈ మూడు కీర్తనలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కీర్తన గ్రంథంలో ఈ మూడు కీర్తనలు ఒకే అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా 22వ కీర్తనలో మనం ఏం చూస్తామంటే మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువును గురించి అది ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి మాట. యోహాను సువార్త 10:11 మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. కాబట్టి 22వ కీర్తన అంతా కూడా దేని గురించి మాట్లాడుతూ ఉంది అంటే, ఇదిగో మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి మంచి కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. 23వ కీర్తన గొప్ప కాపరి. హెబ్రీ 13:20 మనం చూసినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ఏ విధముగా ఆయన కాపాడుతూ ఉన్నాడో, భద్రపరుస్తున్నాడో, పోషిస్తూ ఉన్నాడో, నడిపిస్తూ ఉన్నాడో, ఈ విషయాలన్నీ కూడా మనము అక్కడ వింటాం. సో కాబట్టి 23వ కీర్తన అనేది గ్రేట్ షెపర్డ్. అండ్ 24th చాప్టర్ లేకపోతే 24వ కీర్తన దేని గురించి మాట్లాడుతూ ఉందంటే, చీఫ్ షెపర్డ్, ప్రధాన కాపరి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:4 మనం చూసినట్లయితే, ఆయన ప్రధాన కాపరి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనమందరము కూడా వాడబారనటువంటి మహిమ కిరీటము పొందుకుంటాము అని భక్తుడు అక్కడ సెలవిస్తా ఉన్నాడు పేతురు. సో కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ మూడు ఆ యొక్క కీర్తనలు మనకి ఏమి తెలియచేస్తా ఉన్నాయంటే, మన యొక్క కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభువును గురించి ఇవి మాట్లాడుతూ ఉన్నాయి. సో ఆ యొక్క మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఈ 23వ కీర్తనలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఈ యొక్క గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభువుని మనం చూద్దాం. మొట్టమొదటిగా యెహోవా నా కాపరి అన్నప్పుడు అక్కడ యెహోవా అన్న మాటని మనం చూస్తా ఉన్నాం. యెహోవా అనేటువంటి ఆ యొక్క మాటలో మనము ఏమి చూస్తా ఉన్నామంటే, ఆయన మన జీవితానికి ప్రభు అయి ఉన్నాడు. యెహోవా రోహీ అని ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుని పిలిచారు. రోహీ అంటే కాపరి, కాపరి, కాపరి. ఆయన ఇశ్రాయేలు ప్రజలని ఒక కాపరిలాగా కాచాడు, పోషించాడు, ఆయన నడిపించాడు. ఈ యెహోవా అన్నటువంటి నామము గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ నామము మోషేకి దేవుడు బయలుపరుస్తూ నీవెవరు అంటే ఆయన అన్నాడు, నా పేరు యెహోవా. యెహోవా అన్న మాటకు అర్థమేంటంటే ఉన్నవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. అంతేకాకుండా విమోచించేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే విమోచించినటువంటి దేవుడు. సో ఈ ఉదయకాల సమయంలో మనము ఎప్పుడు ఆయన్ని నా కాపరి అని మనం చెప్పగలమంటే, ఆయన విమోచించినటువంటి గొర్రెలుగా, ఆయన విమోచన కార్యాన్ని అనుభవించినటువంటి వారముగా మనము ఈ మాట చెప్పగలము. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజలని ఆయన నా మంద అన్నాడు, ఆయన కాపరిగా ఉన్నాడు. న్యూ టెస్టమెంట్ లో కనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. సో హౌ వండర్ఫుల్, ఎంత అద్భుతమో కదా, దేవుడు మనకి కాపరిగా ఉండటం అనేది. ఆయన యొక్క ప్రభుత్వం కింద, ఆయన ఆధిపత్యము కింద, ఆయన అధికారము కింద, అంతేకాకుండా ఆయన యజమాయిషి కింద, ఆయనకు లోబడి, ఆయన ప్రభుత్వాన్ని మనము శిరసా వహించి ఈ లోకములో మనము జీవిస్తూ ఉండేటటువంటి యొక్క జీవితము ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. సో ప్రభువా అనేటువంటి ఆ మాటలో ఈ యొక్క నిగూఢమైనటువంటి ఈ యొక్క అర్థం ఏంటంటే, సుప్రీం అథారిటీ, సుప్రీం ఓనర్షిప్, సుప్రీం సబ్మిషన్ అండ్ సుప్రీం ఆ యొక్క డిమాండ్ ఆఫ్ హిస్ రూల్ ఓవర్ అస్. మన మీద దేవుని యొక్క పరిపాలన అనేది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంతకీ ఈయన ఎవరంటే ద లార్డ్, ద లార్డ్. ఆయన మనకి ప్రభువుగా ఉన్నాడు. మొట్టమొదటిగా దేనిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలంటే,
ఆయన మన జీవితానికి ప్రభువుగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని బట్టి ఆయన ప్రభుత్వం కిందకి మనల్ని ఆయన చేర్చాడు. ఇది ఎలా జరిగింది? ఇంతకీ ఈ విమోచన కార్యము, ఆ యొక్క విమోచన కార్యము ద్వారా ఈ కార్యము మన జీవితంలో జరుగుతూ వచ్చింది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, నా కాపరి, యెహోవా నా కాపరి, నా కాపరి, నా కాపరి అన్నప్పుడు అక్కడ ఏమి కనిపిస్తుంది? కాపరితత్వము. కాపరత్వము అంటే షెపర్డ్షిప్ కనిపిస్తా ఉంది. గొర్రెకి కాపరికి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైన వారలారా, ఇదిగో క్రైస్తవ విశ్వాసం అనేది ఏదో ఒక ఆచార సంబంధమైనది కాదు. ఇట్స్ నాట్ ఏ రిచువల్, బేసికల్లీ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్, దేవునితో మనకున్నటువంటి సంబంధము. చూసారా, ఆయన తను తను బయలుపరుచుకుంటూ ఏమని బయలుపరుచుకున్నాడు? మనకి తండ్రి అని బయలుపరుచుకున్నాడు. ఆ త్రిత్వములో ఉన్నటువంటి రెండో వ్యక్తి కుమారుడు అని బయలుపరుచుకున్నాడు. మనము ఆయన నామందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఆయనకి కుమారులు, కుమార్తెలు అయ్యామని దేవుడు చెప్పాడు. సంఘాన్ని ఏమని చెప్పాడు? కుటుంబము అని చెప్పాడు దేవుడు. సో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నట్లయితే క్రైస్తవ విశ్వాసములో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే రిలేషన్షిప్, దేవునితో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధము. మనము తెలియని దేవుణ్ణి ఆరాధించట్లేదు, ఎక్కడో ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. మనతో సంబంధము కలిగినటువంటి, సహవాసాన్ని కోరుతున్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తా ఉన్నాం ప్రియమైన వారలారా. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో ఏ సంబంధాన్ని దేవుడు మనకి పరిచయం చేస్తా ఉన్నాడంటే, షెపర్డ్, ఆయన మనకి కాపరిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో చూసినట్లయితే ఈ సంబంధాన్ని ఇంతకీ ఎవరు ఇనిషియేట్ చేశారు? ఎవరు? నేను ఎన్నుకున్నానా ఆయన నా కాపరిగా ఉండాలని? నేను కోరుకున్నానా ఆయన నా కాపరిగా ఉండాలని? లేదు, దేవుడే మనల్ని ఆయన గొర్రెలుగా ఆయన పిలిచాడు. ఆయన గొర్రెలుగా ఉండడానికి ఆయన మనల్ని ఇష్టపడ్డాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయమో గమనించారా? ద లార్డ్ హింసెల్ఫ్ ఇనిషియేటెడ్ దిస్ రిలేషన్షిప్. చూసారా, యోహాన్ సువార్త 15:16 గనక చూసినట్లయితే ప్రభు అంటా ఉన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు వెళ్ళుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఐ హావ్ చూసన్ యూ అండ్ ఐ హావ్ అపాయింటెడ్ యూ. యూ డిడ్ నాట్ చూస్ మీ. మీరు నన్ను ఎన్నుకోలేదు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. గమనించామా? ఎప్పుడైనా మనం ఎప్పుడైనా మనము ప్రభువుని కోరుకున్నామా, ప్రేమించామా, ఇష్టపడ్డామా, పరిగెత్తుకుంటూ నాకు ప్రభువు కావాలి, రక్షకుడు కావాలని వెళ్ళామా? లేదు లేదు లేదు. ఈ లోకములో, అంధకారములో, దుష్టత్వములో ఘోరమైనటువంటి నాశనమునకు జోగుచ్చినటువంటి మనల్ని ప్రభువు వెదికాడు, ప్రభువే పిలిచాడు, ప్రభువే మనల్ని రక్షించాడు. హీ హింసెల్ఫ్ ఇనిషియేటెడ్ దిస్ రిలేషన్షిప్. ఈ సంబంధము, ఈ మందలోనికి నీవు నేను ఎలాగొచ్చామో తెలుసా? ఇదిగో ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి, తన రక్తం ఇచ్చి మనల్ని కొని ఆ మందలోనికి మనల్ని చేర్చుకున్నాడు. తిరిగి జన్మించినటువంటి ఈ అనుభవము ద్వారా మనం ఆ మందలోనికి చేర్చబడ్డాము. కాబట్టి ఈరోజు దావీదు ఒక్కడే కాదు, నీవు, నేను, మనం అందరము కూడా ఈ చక్కగా ఈ మాట మనం చెప్పగలం, ప్రభుని ఆరాధించగలం. ఏమని తెలుసా? The Lord is my shepherd. ఆ రిలేషన్షిప్ నీకు ఆయనకి ఉన్నది. కీర్తన 100:3 అంటున్నాడు, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన స్వాస్థ్యము, ఆయన మంద కాపరిగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ దిస్ గాడ్. చూసారా, మొట్టమొదటిది లార్డ్షిప్ గురించి, రెండవది రిలేషన్షిప్ గురించి చూసాము. మూడవదిగా గనక మనం చూసినట్లయితే 2:3 చూస్తే ఆయన, చూడండి 2:3, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడంట? శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. 3:3, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. 2 మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆ మాటలు? నడిపించుచున్నాడు. నాట్ ఓన్లీ లార్డ్షిప్ అండ్ రిలేషన్షిప్, నౌ వి సీ
లీడర్షిప్, లీడర్షిప్ ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే శాంతికరమైన జలముల దగ్గరికి, పచ్చని పచ్చిక దగ్గరికి, అంతేకాకుండా నీతియుక్తమైనటువంటి మార్గములో నడిపిస్తా ఉన్నాడు. ఎంత చక్కగా మన కాపురి మందకు ముందు నడుస్తాడట, ఆయన ముందు నడుస్తాడు. నీవు నేను మనమందరము చేయవలసింది చక్కగా ఆయన్ని వెంబడించటమే. సో ఈ లోకంలో మనం చూసినట్లయితే మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? గురి గమ్యము లేకుండా ఉన్నారు, దారి తప్పి తిరుగుచున్నారు, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. నో డైరెక్షన్, నో గైడెన్స్, నో లీడర్షిప్, నో గోల్, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారిని నడిపించేటటువంటి వారు లేరు. కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయి ఊహించండి, టీచర్ లేని క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో ఊహించండి, రాజు లేనటువంటి రాజ్యం ఎలా ఉంటుందో ఊహించండి, ఒకసారి తెగిపోయిన గాలిపటం ఎటు వెళ్తుందో ఒకసారి ఊహించండి, పట్టాలు తక్కువైనటువంటి ఆ యొక్క రైలు బండి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి, బ్రేకులు లేనటువంటి వెహికల్ ఎటు వెళ్తుందో ఊహించండి. మానవుని యొక్క జీవితానికి ఇదిగో నాయకుడుగా ఆ ప్రభువు కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క నడి సముద్రములో అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయినటువంటి నావలాంటిదే జీవితం ప్రిలార. అయితే మన ప్రభువు మనకి నాయకుడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు. సో మనకి చింత లేదు, రేపటి గురించినటువంటి చింత లేదు. ఓ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏమి పచ్చిక ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఈ గొర్రెలు చేయవలసిందల్లా కూడా ఇదిగో ఆ కాపరిని చక్కగా నమ్మకంగా పేషెంట్ గా ఓపికతో వెంబడించటమే. జీవితంలో అనేకమైన చింతలు మనం కలిగి ఉంటాం, రేపటి గురించిన చింత అనేది మనకు వస్తూ ఉంటుంది. మనకి మన దేవుడు నాయకుడుగా ఉన్నట్లయితే, నావికుడుగా ఉన్నట్లయితే తుఫానులు వచ్చినా చింత లేదు, కరువులు వచ్చినా చింత లేదు, ఏ విధమైన పరిస్థితులు వచ్చినా మనకు చింత లేదు. ఎందుకంటే ఆయన శాంతికరమైన జలములు, ద వాటర్స్ ఆఫ్ ట్రాంక్విలిటీ అండ్ స్టిల్ వాటర్స్, స్టిల్ వాటర్స్, శాంతికరమైనటువంటి జలముల దగ్గరికి ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడిచ్చే సమాధానము, ఆ యొక్క శాంతి మన జీవితాల్లో మనం అనుభవించాలి ప్రియమైనటువంటి వారు. అప్పుడే మనము ఈ మాట మనం చెప్పగలము, ఆయన నన్ను నడిపించును, ఆయన నన్ను నడిపించును. సో యేసు క్రీస్తు ప్రభువారిని కేవలము రక్షకుడుగా మాత్రమే కాదు, ఆయన మన జీవితాలకు నాయకుడుగా కలిగి ఉండాలి. నువ్వు ఎటు అడిగేయమంటే అటు వేస్తాను ప్రభువా, నువ్వు ఆగమంటే ఆగుతాను, నడువు అంటే నడుస్తాను, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తాను, రైట్ అంటే రైట్కి వెళ్తాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. దాట్ ఈస్ వాట్ లీడర్ మీన్స్. నాయకుడు ఏది చెప్తే ఫాలోవర్స్ ఆ విధంగా ఫాలో అవుతారు. సో కాబట్టి మనం ఆయన వెంబడించడానికి పిలువబడ్డాం. విఆర్ కాల్ టు ఫాలో హీమ్. ఆయన మన నాయకుడు, ఆయన మన లీడర్, ఆయన మన మాస్టర్ అండ్ విఆర్ హిస్ డిసైపుల్స్. లీడర్షిప్ గురించి ఈ కీర్తన మనకి సెలవిస్తా ఉంది. నాలుగవదిగా కనుక మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఐ షాల్ నాట్ వాంట్, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. ఎందుకంటే ఆయనను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తా ఉన్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, నూనెతో నా తలను అంటి ఉన్నాడు. ఎన్ని మాటలు చూశారు అక్కడ, నాకు కొదువు లేదు. ఎందుకయ్యా అంటే ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు, నా ప్రాణమునకు సేద తీరుస్తాడు, నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా యొక్క శత్రువులు ఎదుట సైతం నాకు భోజనమైన సిద్ధపరుస్తాడు. సో ఈరోజు మనం ప్రభువుని స్తుతించి ఆరాధించాలి. ఎందుకంటే తెలుసా, ఐ షాల్ నాట్ వాంట్, వాంట్ అన్న మాటకు అర్థం ఏంటంటే విస్తారముగా కలిగి ఉండటం అని కాదు, కంటెంట్మెంట్, తృప్తి, తృప్తి. ఈ లోకంలో $10 బిలియన్ ఉన్న దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఇంకా ఏమంటారు సార్, ఇంకా కావాలి, ఇంకా కావాలంటాడు. $1000 బిలియన్ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడగండి, $1 మిలియన్ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రపంచంలో అతి ఎక్కువ ధనవంతులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు ఇక చాలా అంటే చాలు అని ఎవరో చెప్పరు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. అందుకనే వాళ్ళు రాత్రింబ వాళ్ళు నిద్ర లేకుండా కష్టపడి ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. వారికి అన్నిటికంటే అతి భయంకరమైనటువంటి భయం ఏంటో తెలుసా, నాకంటే ఇంకొకడు ధనవంతుడు అయిపోతాడేమోననే భయం ఎక్కువ. అందుకనే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుని అన్న వాడి పొజిషన్ కాపాడుకోవడానికి మరీ ఎక్కువ భయముతో రాత్రింబలో కష్టపడతా ఉంటారు.
ఈ లోకములో ఇదిగో ఎవరైతే యెహోవా నా కాపరి అని చెప్పగలుగుతారో వారు మాత్రమే నాకు లేమి లేదు అని చెప్పగలుగుతారు. యెహోవా నా కాపరి అని నువ్వు చెప్పగలిగినట్లయితే నీవు చెప్పగలవు ఏంటో తెలుసా, నాకు లేమీ లేదు, ఐ షాల్ నాట్ వాంట్. ఎందుకో తెలుసా, ఆయన నన్ను పచ్చిక గల చోట్లకి ఎలాంటి తెలుసా, రెన్యూడ్ గ్రీన్ ప్యాచర్స్ అంట. ఆయన తీసుకెళ్లిన గడ్డి దగ్గరికి మరలా తీసుకెళ్ళడు, తీసుకెళ్లిన పచ్చిక దగ్గరికి మరలా తీసుకుని వెళ్ళడు. ఆయన దినదినము నూతనమైనటువంటి ఆహారాన్ని ఇస్తాడు. ఎన్నిసార్లు చదివి ఉంటావు 23వ కీర్తన, ఎన్నిసార్లు చదివి ఉంటావు, ఇంతకు ముందు చదివినప్పుడు ఒక పచ్చిక, ఇప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఇంకొక పచ్చిక, రేపు ఇదే కీర్తన ధ్యానించినా ఇంకొక పచ్చిక. చూసారా, ఆయన యొక్క దేవుని యొక్క వాక్యం అనేటువంటి మన్నాతో, ఈ యొక్క గ్రీన్ ప్యాచర్స్ తోటి ఆయన మనల్ని ప్రతి దినము నూతనంగా పోషిస్తా ఉన్నాడు. అక్కడ గ్రీన్ ప్యాచర్స్ అని ఇంగ్లీష్ లో రాస్తుంది, డ్రై కాదు, ఎండిపోయిన గడ్డి కాదు, బ్రౌన్ ఎండిపోతున్న గడ్డి కాదు, డర్టీగా ఉండే గడ్డి కాదు, గ్రీన్ అంటే ఏంటో తెలుసా, చక్కగా పొద్దున్నే మంచుకు తడిసి సూర్యుడు రాగానే చక్కగా ఆ మంచు చేత క్లీన్ అయిపోయి తల 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 మెరుస్తూ సూర్యకాంతికి ఆ పచ్చగా ఫ్రెష్ గా ఉండేటటువంటి గడ్డి అది, గ్రీన్ ప్యాస్చర్స్ అంటారు. అంతేకాదు ఆయన రిఫ్రెష్ గా ఉన్నటువంటి ఆ వాటర్స్ దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యముతో ఇదిగో మనని రోజు రిఫ్రెష్ చేస్తాడండి. ఎక్కడుంది రిఫ్రెష్మెంట్? ఈ లోకంలో అక్కడికి వెళ్తే రిఫ్రెష్మెంట్, ఇక్కడికి వెళ్తే రిఫ్రెష్మెంట్స్ అనుకుంటారు. రెన్యూవల్ అనేది రిఫ్రెష్మెంట్ అనేది లేకపోతే ఈ లోకంలో నిజమైనటువంటి ఆ సంతోషము, ఆనందము, తృప్తి అనేది ఈ లోకములు ఎక్కడ లేదు ప్రియులారా, ఎక్కడ లేదు. ఎప్పుడయ్యా అంటే ఆయన తన యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బాగా దప్పికైన వాడు చల్లని ఫ్రిడ్జ్ లో వాటర్ తాగితే ఎలా ఉంటుంది ఊహించండి. 4 రోజుల నుంచి ఆహారం లేని వాడికి ఓ మంచి బ్యాంక్వెట్ విందు దొరికితే ఎలా ఉంటుంది చూడండి. అది నా సోల్ ని రెస్టోర్ చేస్తా ఉన్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. సేద తీర్చడం అంటే ఏంటో తెలుసా, ఇదిగో అలసిపోయా సొలసిపోయినటువంటి వాడిని ఒళ్ళో ఒళ్ళో పడుకోబెట్టుకొని తల్లి ఏ విధంగా అయితే తల నొమురుతూ చక్కగా ఆ విధముగా సముదాయిస్తా ఉంటుందో దాన్ని ఏమంటారు తెలుసా, రెస్టోరింగ్ అంటారు. తిరిగి బలం పొందుకోవడం, తిరిగి మరలా ఆదరించబడటము, తిరిగి ఎంకరేజ్ చేయబడటము, ఇది ఐ షాల్ నాట్ వాంట్ అంటే నాకు కొదువలేదు. ప్రియమైన వారులారా, యెహోవా నా కాపరి అని నువ్వు చెప్పినప్పుడు, ఐ షాల్ నాట్ వాంట్ అని నువ్వు అంటూ ఉన్నప్పుడు, ఈ విధంగా పాడుతున్నప్పుడు మరి ఇంకొక మాట కూడా చెప్పాలి, అదేంటి తెలుసా, ఐ షాల్ నాట్ వర్రీ. ఐ షాల్ నాట్ వాంట్ అని చెప్పే వాళ్ళందరూ ఏం చెప్పాలో తెలుసా, ఐ షాల్ నాట్ వర్రీ. వర్రీ అండ్ వాంట్ ఈ రెండు కూడా ఒకే చోట ఉంటాయి. వెన్ యూ సే ఐ నో ఐ షాల్ నాట్ వాంట్, యూ షాల్ నాట్ వర్రీ ఈదర్. ఎందుకో తెలుసా, ఆయన మన పరలోకపు తండ్రి. మత్తయి సువార్త 6:25-26 కనుక మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, గడ్డి పువ్వులను చూడండి, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, గడ్డి పువ్వులను అలంకరిస్తున్నటువంటి దేవుడు మీకు ఆహారం పెట్టలేడా, మీకు వస్త్రాలని ఇవ్వలేడా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా, మీకు ఏది అక్కరగా ఉన్నదో అది మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన చూచుకొనును, ఏం చెప్పాలి మనము, ఆయన చూచుకొనును. ఆయన తన గొర్రెలని నడిపిస్తాడు, పాలిచ్చే గొర్రెలను ఆయన మెల్లగా నడిపిస్తాడు, గాయపడినటువంటి గొర్రెలను భుజాల మీద ఎక్కించుకొని నడిపిస్తాడు. ఇదిగో ఆ యొక్క చిన్న గొర్రె పిల్లలని చంకలో పెట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి కాపరి ఈయన. 5వదిగా కనుక మనం చూసినట్లయితే ఆయన ఆ కాపరి తత్వంలో ఏమి చూస్తున్నామయ్య అంటే, ఈ గ్రేట్ కాపరి మనకి ఏమై ఉన్నాడంటే, ఇదిగో చూడండి, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును, ఎక్కడ గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. 2వది అంటున్నాడు,
నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచును. ఆయన మనల్ని గాడ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. రెండు ప్లేసుల గురించి ఈ వాక్యాలు మాట్లాడతామని. మొదటి ప్లేస్ ఏంటి? డేంజరస్ ప్లేసెస్ ఇన్ దిస్ వరల్డ్. గాఢాంధకారపు లోయలు. తెలుగులో గాఢాంధకారం అంటే ఏదో చీకటితో నిండినటువంటి లోయ అన్నట్లుగా ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అదే వచనం చదివితే ఏమంటే, ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణ యొక్క చీకటి ఇది, మరణపు నీడలు, మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారట. మరణ ఛాయలు, మరణము వారి మీద ఒక మేఘం వలె ఆవరించి ఉన్నటువంటి పరిస్థితి. చూసారా, మన మీద గనక ఒక పెద్ద విమానం మన నెత్తి మీదనే వెళ్తుంది అనుకోండి, ఈ మన చుట్టూ ఏం పడుతుంది? షాడో. అదనమాట మరణం అనేది మన తల మీద అట్లా ఉంటే, హోవర్ చేస్తూ ఉంటే ఏముంటుంది చుట్టూ? షాడో. ఇట్ ఇస్ అ వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. ఎడు చూసినా కానీ మరణము కనపడుతున్నటువంటి మరణపు లోయ. ఆ మరణ లోయల్లో నేను వెళ్ళిన, మరణము నన్ను ఆవరించిన, మరణము నన్ను వెంబడించిన, వెంటాడిన, నేను భయపడను. ఈ దినాలు ఎలా ఉన్నాయి? మరణపు లోయల్లో గుండా వెళ్తున్నట్టుగానే ఉంది. ఎడు చూసిన మరణపు వార్తలు, మరణపు వాసన, మరణ మృదంగమే ఏ న్యూస్లో చూసినా కానీ. కానీ భక్తుడు అంటున్నాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, కాబట్టి మరణాంతకారపు లోయల్లో నుంచి నేను వెళ్ళినను, నేను భయపడను. ఫ్రమ్ ద డేంజరస్ ప్లేసెస్ హీ విల్ గార్డ్ మీ అండ్ ప్రొటెక్ట్ మీ. రెండవది కనుక చూసినట్లయితే, హీస్ టాకింగ్ అబౌట్ ద డేంజరస్ పీపుల్. ఎవరు? శత్రువులు. లోకంలో మనకి ఇదిగో శత్రువు ఉన్నాడు, శత్రువు యొక్క సమూహం ఉన్నది. మనం పోరాడినది శరీరులతో కాదు, ఇదిగో శత్రువు ఉన్నాడు. కాబట్టి మనము మరణ లోయల్లో పడిపోయేవారం కాదు, మరణ లోయల గుండా వెళ్ళేవారు. మరణ లోయల్లో మనము లేము, మరణ లోయ గుండా బయటకు వస్తాం. అందుకనే యెషయా గ్రంథంలో మనం చూస్తాము 43:2-3 వచనాలు అంటాడు కదా, జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవట, నదుల్లో కూడా వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచవంటున్నాడు, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. వాటర్స్ లో కూడా వెళ్ళారా లేదా ఇస్రాయల్ ప్రజలు? వెళ్ళారు. నదులు దాటారా లేదా? అగ్నిగుండాల నుంచి దాటికి బయటకు వచ్చారా లేదా? ఈ వాక్యం ఏదో ఎగ్జాజరేటెడ్ గా రాయబడింది అనుకుంటున్నారా? ఊరికినే దేవుడు ఉప్పొంగ చేయడానికి, మనల్ని ఉద్రేకపరచడానికి అద్భుతమైన మాటలు, నోరూరించే మాటలు రాశారని మీరు అనుకుంటున్నారా? జలముల్లో పడి వెళ్ళారు, నదులను వారు దాటారు, అగ్ని జ్వాలలను చల్లార్చి వారు బయటికి వచ్చారు. ఎందుకంటే, ఫర్ ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, యువర్ సేవియర్. ఈ దేవుడు అనేటువంటి యెహోవాను, పరిశుద్ధ దేవుడు అనేటువంటి ఇజ్రాయెల్ దేవుడును, నీ రక్షకుడు నేను. ఆయన మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ప్రియులారా, హీ ప్రొటెక్ట్స్ అస్, హీ గార్డ్స్ అస్. అండ్ దెన్ సిక్స్త్లీ, హిస్ కంపానియన్షిప్. చూసారా, నీవు నాకు తోడయ్యుందు. వాట్ ఎన్ అష్యూరెన్స్ ఇట్ ఈస్. ఆయన పేరేంటి తెలుసా? ఇమ్మానుయేల్. ఆయన పేరేంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ మీన్స్ గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు. ఒకసారి మీరు ఎప్పుడన్నా గమనించారా, దేవుడు మానవుని సృష్టించినది మొదలుకొని మానవుని దేవుడు ఎప్పుడన్నా విడిచిపెట్టాడా? ఒకసారి ఆలోచించండి. ఆదామావల్ని దేవుడు సృష్టించాడు, ప్రతిరోజు ఆ యొక్క ఆదామావలతో దేవుడు ఇదిగో తోడుగా వాళ్ళకి ఫెలోషిప్, కంపానియన్షిప్ కోరుకున్నాడు. పాపం చేసినా కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఏబేల ద్వారా, ఆ తర్వాత మన నోవాహు, హనుకన్నాము, ఆ తర్వాత చూస్తా వచ్చిన కదా అబ్రహాముతో దేవుడు పిలుస్తా, నా స్నేహితుడు ఆయన అబ్రహాము అంటున్నాడు. మోషే, ఆ తర్వాత దావీదు, అండ్ ఆన్ ఇజ్రాయేల్ జనాంగము. ఈ విధంగా చూసుకుంటూ వచ్చినట్లయితే, ఆయన మేఘస్తంభములో, అగ్నిస్తంభములో వారితో ఉన్నాడు, వారిని నడిపించాడు, ఎప్పుడూ కూడా ఆయన సన్నిధి ఉంచాడు. ఆ తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు శరీరమును ధరించుకుని మనుషుల దగ్గరికి వచ్చేసాడు. అయిపోయిందా? ఆ తర్వాత ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపిగా దిగి వచ్చి ఇప్పుడు నీతో, నాతో, మనతో ఉంటున్నాడు. టెల్ మీ, వెన్ గాడ్ హ్యాస్ ఫర్సేకెన్ హిస్ పీపుల్?
ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడండి? మీరు ఒకసారి ఒక టైం లైన్ గీసుకోండి, ఆది నుంచి గీయండి, ఆదాము దగ్గర నుంచి గీయండి. దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన దగ్గర నుండి దేవుడు ఏ విధంగా మానవులతోనే ఉన్నాడు, మానవులనే పిలుస్తున్నాడు, మానవులతో ఆయన పనిచేస్తున్నాడు, మానవుల మధ్య ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఆ విధముగా నిరంతరము నిరంతరము నిరంతరము. ఇప్పుడు ప్రకటన గ్రంథం అంటా ఉంది, ఇదిగో దేవుని గుడారము మనుషులతో కూడా ఉన్నది. ఇక ఆ గుడారాన్ని ఎవరు తీసివేయలేరు, అది ప్రత్యక్ష గుడారంగా అది తీసేయడానికి. శాశ్వతమైనటువంటి ఆయన దేవుని యొక్క సన్నిధి. ఈ లోయ అనుభవాలు చూడండి, ఈ భక్తుని యొక్క జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి మార్పును తీసుకుని వచ్చినాయో. లోయ అనుభవానికి ముందు అంటాడు, ఆయన నన్ను పరుండ చేయను, ఆయన నన్ను నడిపించును, ఆయన నాకు సేద తీర్చును, ఆయన నీతి మార్గములో నన్ను నడిపించును, ఆయన 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 అంటున్నాడు. నాలుగో అధ్యాయం తర్వాత చూడండి, పలుకు మారింది. నీవు నాకు తోడైందవు, నీ దుడ్డు కర్ర, నీ దండము, నీవు నాకు భోజనం సిద్ధపరచు. నీవు 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 యూ యూ అంటే యూ అని ఎప్పుడంటాము? ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని మనము వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఉన్నప్పుడు. చూసారా, ఇప్పుడు థర్డ్ పర్సన్ లాగా మాట్లాడట్లేదు దేవుణ్ణి, ఫస్ట్ పర్సన్. అంటే నీవు నాకు తోడైంటావు, నీవు నన్ను నడిపిస్తూ ఉన్నావు, నీవు నన్ను పోషిస్తూ ఉన్నావు, నీవు ఆ నా తలను అంటి ఉన్నావు. కాబట్టి ఈ లోయ అనుభవంలో ఏం పొందుకున్నాడంటే దేవుని యొక్క కంపానియన్షిప్ ని. అండ్ ఫైనల్లీ ప్రియమైన వారలారా, ఇదిగో చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసే. ఫైనల్ గా ఫెలోషిప్ గురించి మనం మాట్లాడుతాం. ఈ కీర్తన బిగినింగ్ లో కీర్తనకారుడు ఎక్కడున్నాడు చూడండి, ఎట్లా నడుస్తున్నాడు, ఏ విధంగా తన జర్నీ స్టార్ట్ అయింది. పచ్చిక గల చోట్ల నుండి, శాంతికరమైన జలముల దగ్గర నుండి, నీతియుక్తమైన మార్గములో నుంచి, గాఢాంధకారపు లోయల్లో నుంచి, శత్రువుల గురించినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి ఆయన నడుస్తూ వెళ్తా ఉన్నాడు. ఇంతకు ఎవరు నడిపిస్తున్నారు? ఇన్ని కాపరి. ఈ కాపరి ఈ లోకంలో ఉన్నంత కాలము, ఈ భూమి మీద జీవించినంత కాలము మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఫైనల్ గా ఇప్పుడు ఈ కాపరి ఈయన ఎక్కడికి నడిపిస్తున్నాడంటే, ఈ గొర్రెని తండ్రి యొక్క ఇంటికి. చిరకాలము యెహోవా మందిరములు అంటే ద ఫాదర్స్ హౌస్. ఏంటిది? ఫాదర్స్ హౌస్. ప్రభు వారు అంటున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. హృదయాల్లో ఏ విధమైన కలవరాలతో ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావో, ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. కలవరం కలవరం కలవరం, భయము, చింత, ఆందోళన, తొందర, అవిధేయత, లేకపోతే ఇదిగో మనము అనేక విధాలుగా కలవరపడిపోతా ఉంటాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని ఎందు నిరీక్షించినారు, నా ఎందు విశ్వాసం ఉంచండి. నేను తండ్రి ఇంట నివాసములు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగా. ఏంటంటే చెప్పండి, నేనుండు స్థలములో మీరును ఉండాలి. ఇది ఆ కాపురి యొక్క ఉద్దేశం, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు నివాసములు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆయన ఉండే చోట మనం నిరంతరము ఉంటాము. దేవుడు తన నివాసమును మనుషులతో కూడా ఏర్పాటు చేసుకున్నాడట. దేవుడు నివాసము మనుషులతో కూడా ఉన్నది, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇక ఆయన నిత్యము వారు ఆయన ముఖ దర్శనమును చేస్తారు. జీవజల బుగ్గల దగ్గరికి ఆయన వారిని నడిపిస్తాడు. వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. దుఃఖము నిట్టూర్పు ఇక ఉండదు. దేవుడైన ప్రభువే వారికి కాపరిగా ఉండి వారిని నడిపిస్తాడు. ఎవరి కాపరి? వదిలించబడిన గొర్రె పిల్లైనటువంటి క్రీస్తు ప్రభు పరలోకములో సైతం అన్నాడు, ఐ విల్ నెవర్ లీవ్ యు నో ఫర్సేక్ యు, ఐ విల్ నెవర్ లీవ్ యు నో ఫర్సేక్ యు. వాట్ ఏ వండర్ఫుల్ ఫెలోషిప్ వి హావ్ ఇన్ క్రైస్ట్. చూసారా, కాబట్టి ఇదిగో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క గ్రేట్ షెపర్డ్, ఈ గొప్ప కాపరి యొక్క
ఏమి చూస్తున్నామండి? ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే ఆయన మనకు అద్భుతమైనటువంటి కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మనల్ని నడిపించేటటువంటి నాయకుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని కస్టోడియన్గా, మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడుగా ఉంటున్నాడు, మనకి ప్రొవైడ్ చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఆ సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉంచేటటువంటి కంపానియన్, ఫ్రెండ్గా ఉంటున్నాడు. అంతేకాదు ప్రియులరా, ఆయన మనకి తండ్రిగా, తండ్రి నివాసమునకు చేర్చేటువంటి వారుగా ఆయన ఉంటున్నాడు. గొప్ప కాపరి. 23వ కీర్తన గొప్ప కాపరి. ఎన్ని గొప్ప విషయాలు ఈ కీర్తనలో మనం